నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి, ప్రతి విజువల్ తెప్పించుకుంటామండి. అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది. కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా, మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా, అది 5 లక్షలు క్యూసెక్కులకు వచ్చేస్తే కృష్ణానది నన్ను చెప్పారు. ఇది 4 లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకునేటప్పటికి 4,75,000 ఇప్పుడు 4,50,000 2 అవర్స్ బ్యాక్ వచ్చింది. మీకు ఎంతండి? 3.5 వచ్చింది. ఒక మేము మీటింగ్లో ఉన్నది తెలియదు. సో 3.5 కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తున్నాయి. సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎరకాలో దగ్గర నుంచి, అలాగే శుద్ధగడ్డ వాగు దగ్గర నుంచి, ఈ శుద్ధగడ్డ వాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తాయి. వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలంలో ఈ నీళ్ళు వదిలేస్తూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 20 లాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది. అందుకని ఈరోజు 3 గంటలకి రిలీజ్ చేస్తాం. మన 19,000 క్యూసెక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు. అది 20,000 రీచ్ అయిపోద్ది, అది వదిలేస్తాం. ఇప్పుడు 3 o'clockకి వదిలేస్తామని చెప్పారు. సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడాను. ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాయర్ దగ్గర దాదాపు 20 TMC నీరు చేరుకుంది. క్రమంగా అది 19కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయడం స్టార్ట్ చేస్తారు. మొన్న ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తు రాలేదు. అలాగే శుద్ధగడ్డను గొర్రెకొండ కాలువలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో. అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల్ని రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం. వారితో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరుతో ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు 90% ఒక ఇవన్నీ ప్రభుత్వ ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు, లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు. ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్లాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేసింది. కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్లు ఇచ్చారు. రేపు పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చుని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులు ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం. అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్, ఉదాహరణకి గొల్లప్రోలో ఉండే ఈబీసీ కాలనీ, అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం, మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఒకటి వాట్ వాజ్ ఇది, ఆ ఈబీసీ కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, ఏ విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడాం. అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి, మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం. సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా జన సైనికులు, వీర మహిళల్ని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని, అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది మనకి హైడ్రా లాంటి వ్యవస్థ, ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది మనందరికీ. సీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమంటే గత 20-30 సంవత్సరాలకు మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇళ్ళు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని అసలు కొట్టక ముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడిని, అది హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది నదీ పరివాహ మన
పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా, ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి, ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాం. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన